లవకుశ నిజాయితీ అనగనగా అభిమన్యుడు అనే రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. తర్వాత తరం రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలని ఎక్కువగా దిగులు పడుతున్నాడు. ఒకరోజు బాగా ఆలోచించి వాళ్ళ రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ ఒక చోట రమ్మని చాటింపు వేయిస్తాడు. పిల్లలందరూ అక్కడికి రాగానే వారందరికీ తలా కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక మాసం కల్లా ఎవరివైతే విత్తనాలు మొలకలుగా వస్తాయో వారిని ఈ రాజ్యానికి రాజును చేస్తాను అని చెప్తాడు. అదే రాజ్యంలో ఉన్న లవకుశ అనే ఒక చిన్న పిల్లవాడు చాలా మంచివాడు, అమాయకుడు. రాజు దగ్గరకు వెళ్ళి విత్తనాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఒక మాసం తర్వాత మళ్ళీ అందరూ రాజు దగ్గరికి వెళ్తారు. అందరి దగ్గర మంచి మొక్కలు ఉన్నాయి. రాజుగారు అందరి దగ్గరకు వెళ్ళి మొక్కలను పరిశీలిస్తున్నారు. అలా వస్తూ చివరకు లవకుశ దగ్గరికి వచ్చి మొక్కను చూపించమన్నారు. కానీ లవకుశ తనకిచ్చిన విత్తనాలు మొక్కలు మొలవలేదన్నాడు. రాజుగారు సంతోషించి, నేను ఇచ్చిన విత్తనాలు అసలు మొక్కలు మొలవవు, కానీ అందరూ రాజ్యం కోసం మొక్కలు తీసుకొచ్చారు, లవకుశ ఒక్కడే మాత్రమే నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నాడు, కాబట్టి లవకుశ ఈ రాజ్యానికి మహారాజు అని చెప్పాడు. తప్పు ఒప్పుకొని లవకుశను మహారాజుగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.